గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగులో సరికొత్త నేపథ్యాలతో సినిమాలు వస్తున్నాయి అందులో చాలా సినిమాలు మల్టీస్టారర్గానే రూపొందుతున్నాయి వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించాయి అలాంటి సినిమాల్లో భారీ మల్టీస్టారర్గా రాబోతున్న భీమ్నా నాయక్ ఒకటని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దీనికి కారణం ఇది టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కలయికలో వస్తుండడమే ఈ ఫిలింపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హంగ్ దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ సినిమానే నాయక్ సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు త్రివిక్రమ్ దీనికి మాటలు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు థమన్ సంగీతం అందిస్తున్నాడు ఇందులో నిత్యామీనన్ సంయుక్త మినన్ హీరోయిన్లుగా చేస్తున్నారు ఇక భీమరా నాయక్ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపునం కోశంకు రీమేక్ గా వస్తుంది ఈగో ఉన్న ఒక పవర్ఫుల్ పోలీస్ లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో ఇది రూపొందబోతోంది ఇందులో పోలీస్ పాత్రలో పవన్ లోకల్ డాన్ గా దగ్గుబాటి రానా కనిపిస్తున్నారు ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా రివీల్ చేశారు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భీమనా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ఆ మధ్య వచ్చింది ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా వచ్చింది ఇవి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులందరి ఆదరణ కూడా అందుకున్నాయి అలాగే ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది దీంతో రిలీజ్ కి ముందేది ఎన్నో రికార్డుల్ని ఖాతాలో వేసుకుంది క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న భీమ్లా నాయక్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల చేయాలని భావించారు కానీ అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి ఇరవై ఐదుకు పాయిదా పడింది అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను ఫిబ్రవరి ఇరవై ఐదున లేదా ఏప్రిల్ ఒకటిన విడుదల చేస్తామని సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించడంతో అయోమయం నెలకొంది నాయక్ మూవీ వాయిదా పడడంతో బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ ని కూడా నిలిపివేసి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం జెడ్ స్పీడ్తో సాగించారు ఆ తర్వాత షూటింగ్ ని ప్రారంభించి టాకీ పార్ట్ పూర్తి చేశారని అంటున్నారు అంతేకాదు దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎంతో వేగంగా పూర్తయితున్నాయని తెలుస్తుంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా హీరోలుగా టాలీవుడ్లో భారీ మల్టీస్టారర్ గా రాబోతున్న భీమ్లానాయక్ మూవీకి సంబంధించిన ఫస్ట్ కాపీ తాజాగా పూర్తయిందని ఒక న్యూస్ బయటకొచ్చింది అంతేకాదు దీనిని పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర త్రివిక్రమ్ శ్రీనివాస్ సూర్యదేవర నాగవంశీతో పాటు సినిమా యూనిట్ మొత్తం ప్రసాద్ ల్యాబ్స్ లో వీక్షించిందని అంటున్నారు ఇక భీమరా నాయక్ మూవీని చూసిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ ఏరియాలో వైరల్ అవుతుంది అంతేకాదు ఈ సినిమా చూసిన వెంటనే దర్శకుడు సాగర్ తో పాటు త్రివిక్రమ్ నాగవంశీని హక్ చేసుకున్నారట ఈ స్టార్ హీరో మొత్తానికి ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందని సినిమా యూనిట్ ఫుల్ ఖుషి అవుతుందట